మీ అందరి అభిప్రాయాల మీద రియాక్ట్ కావడానికి రెడీగా ఉన్నారు. కాసే గారు గుడ్ ఈవినింగ్. ఏంటి పరిస్థితి అంటే మొత్తానికి వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి మనం ఇంటే సరిపోద్ది అనుకున్నారా? వాళ్ళే ఐక్య అయ్యేది కాదు పోయేది కాదు కదా, మాకెందుకు లేదని మంచిగా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. మేము ఆ రకంగా ఏమనుకుంటలేమండి. మేమేమంటున్నామంటే విధానపరమైనటువంటి నిర్ణయాల ప్రకారం వాళ్ళు ఒక సంఘటితంగా అందరు మాతో కొట్లాడాలి, మాతో ఫైట్ చేయాలని కోరుకుంటున్నాం. రెండవది, ప్రజాస్వామ్యంలో డైరెక్ట్గా ప్రధానమైనటువంటి ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అది 10 సంవత్సరాల నుంచి అది లోపించింది. ఇప్పుడన్నా వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా కలిసేసి ఓ బీజేపీని ఢీకొనాలని చెప్పేసి మొత్తంగా ఉంటే సంతోషపడతాం మేము. మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడేది మాకు లేదు. అందుకోసం ముక్త భారత నినాదం ఇచ్చి ప్రతిపక్షం బలంగా ఉండాలనుకుంటున్నా అంటే ఎట్లా? కాంగ్రెస్ ముక్త భారత నినాదమే ఈ రాష్ట్రం ఈ దేశంలో ప్రతిపక్షం ఉండద్దు అనుకునే కదా. 2014లో అధికారం రాగానే ఇచ్చిన పిలిపే కాంగ్రెస్ ముక్త భారత. కాంగ్రెస్ ముక్త భారత అంటే ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేయటం. అవును, మా యొక్క విధానం అది. ఆ విధానానికి సరిగా మేము దేంట్లో అంటే మా విధానం అది ఏమంటున్నాం కదా, ఏది ఏదైనా ఒకటే అని, ఒకే ఎలక్షన్ ఒకే చట్టం ఒకే ఇది ఉందిగా, అట్లాగే ఒకే పార్టీ ఉండాలి అని స్లోగనే కాంగ్రెస్ ముక్త భారత్ను అందులో భాగమా? వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ కార్డు, వన్ నేషన్ చాలా ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యం వెలసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అట్లేం లేదు, మేము ఆ రకంగా కోరుకుంటలేము. మేము నియంతృత్వాన్ని కావాలని కోరుకుంటలేము. తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వం నడుస్తున్నట్టు భారతదేశంలో నియంతృత్వం కావాలని కోరుకుంటలేము. డెమోక్రటిక్ పాలసీలో ఎట్లా ఉంటే ప్రజాస్వామ్యం బతుకుతుందో అదే ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనేది మా విధానము. ఆ విధానానికి భిన్నంగా ఆలోచన చేసి కనుక అందరు కాంగ్రెస్ ప్రధానంగా ఉండి అందరిని కలుపుకొని పోతుంది అనుకుంటే సంతోషపడేతోళ్ళము. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మాతో కొట్లాడుతుంది అనుకుంటే ఇంకా సంతోషపడతాం. దాంతోపాటుగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ కుమారస్వామితో అందరితో కలుపుకొని మాతో కొట్లాడుతుందంటే సంతోషపడతాము. మహారాష్ట్రలో శివసేనను కలుపుకొని అన్ని చేసుకుంటే కొట్లాడితే కూడా మా ప్రభుత్వం అక్కడ కొనసాగుతూ ఉంది. మేము ఎక్కడ కూడా డిఫర్ అయితలేము. చాలా సంతోషం, మేము ఆహ్వానిస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారు ఈ కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒప్పుకున్నాడు. మేము బీజేపీని స్వతహాగా ఢీకొనలేము. మీరందరు కలిసి వస్తేనే మేమేమైనా చేయగలుగుతాము. అంతకుమించి మా దగ్గర పాశుపతాస్త్రం కానీ ఇంకో అస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ లేదు. నరేంద్ర మోడీ అట్లాగే నేషనల్ ఫ్రంట్లు ఉన్నాయి, జాతీయ రాజకీయాలు వెనక్కి పోతే బీజేపీ కూడా ఒంటగా కాంగ్రెస్ ఎదుర్కోలేక ఏదైనా ఫ్రంట్ పెట్టుకోనండి, ఏదైనా ఫ్రంట్ పెట్టుకోండి అని మేము స్వాగతిస్తాము. మేము అందుకనే చెప్తున్నాం, ఏ ఫ్రంట్ పెట్టుకున్నా మేము స్వాగతిస్తాము. మాకు స్వతహాగా కాంగ్రెస్ పార్టీని కానీ మిగతా ప్రతిపక్షాలు కలిసి కొట్లాడితే ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది. అయితే ఒకటి ఇక్కడ మేము డిఫర్ అయ్యేది ఏంటంటే మీరు ఏ విధానంతో మమ్మల్ని వ్యతిరేకిస్తారు, ఏమి మేము భారతదేశాన్ని ఎక్కడ ఇబ్బంది పెడుతున్నామని మమ్మల్ని వ్యతిరేకిస్తారు, ప్రజలకు మేము ఏమి అన్యాయం చేసినామని మమ్మల్ని వ్యతిరేకిస్తారు, ఈ దేశంలో ఏం కరప్షన్ చేసినామని మేము వ్యతిరేకిస్తారు, ఎక్కడ మేము ప్రజాస్వామ్యానికి దేశాన్ని మొత్తం లూటీ చేసినామని మమ్మల్ని వ్యతిరేకిస్తారు, ప్రపంచంలో ఈ దేశాన్ని అగ్రగామి నిలవాలనుకుంటున్నందుకు వ్యతిరేకిస్తారా, లేకపోతే సమర్థమైనటువంటి నాయకత్వాన్ని ఇస్తున్నందుకు వ్యతిరేకిస్తారా, లేకపోతే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినందుకు వ్యతిరేకిస్తారా, కరోనా కాలంలో ప్రజలందరినీ కాపాడినందుకు వ్యతిరేకిస్తారా? బీజేపీని వ్యతిరేకించడానికి సరైన కారణాలు లేవు అనేది ఒకటి, ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. రెండు, మా నినాదం కాంగ్రెస్ ముక్త భారతే అనేటువంటిది కాదు. కొద్ది కాంట్రడిక్షన్ ఉందని అంటారు, కాంట్రడిక్షన్ లేదంటున్నారు. మేము నియంతృత్వాన్ని వ్యతిరేకండి. కాంగ్రెస్ ముక్త భారత అనే నినాదం